హాయ్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో మేము ఎందుకు వచ్చినా, మేబీ స్టూడెంట్స్ ఉపయోగపడుతుంది ఇది. దానికంటే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో నా వీడియో చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అదేవిధంగా పాత వాళ్ళు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, దీనివల్ల కొత్త వాళ్ళకి మన ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది, మేబీ వాళ్ళకన్నా ఉపయోగపడుతుంది. చూద్దాం డైరెక్ట్, మరి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కొత్త ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. చూడొచ్చు, మిలిటరీ స్కూల్లో 6-9వ తరగతిలో అడ్మిషన్స్ అన్నమాట. మన మిలిటరీ ఆర్మీ స్కూల్స్ ఉంటాయి కదా, అందులో 6వ తరగతికి మళ్ళీ 9వ తరగతి అడ్మిషన్స్ జరుగుతున్నాయి. దాని ఇన్ఫర్మేషన్ చూద్దాం. దేశవ్యాప్తంగా నెలకొన్న రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో రాష్ట్రీయ మిలిటరీ పాఠశాలల్లో 2025-26 సంవత్సరానికి 6వ తరగతి 9వ తరగతిలో అడ్మిషన్స్కు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025-26 నోటిఫికేషన్ జారీ అయింది. మనకు 2025-26 సంవత్సరానికి 6వ తరగతి 9వ తరగతికి సంబంధించిన అడ్మిషన్స్ తీసుకోవడానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ మిలిటరీ స్కూల్లో అడ్మిషన్ పొందడానికి ఆర్మీ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. అర్హులైన బాలికలు సెప్టెంబర్ 19వ తేదీ వరకు అప్లై చేసుకోవాలి. సో మనకు అందులో అడ్మిషన్స్ కావాలంటే వాళ్ళకు ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెడతారంట, అందులో మనం అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 19వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. సో ఆ డీటెయిల్స్ చూద్దాం. మరి అర్హతలు, 6వ తరగతిలో ప్రవేశం పొందడానికి విద్యార్థి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 5వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 6వ తరగతికి అడ్మిషన్ కావాలంటే 5వ తరగతి పాస్ అయి ఉండాలన్నమాట. సో ప్రస్తుత విద్యా సంవత్సరం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులు. ప్రజెంట్ 5వ తరగతి చదువుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనంట. వయసు 10 నుంచి 12 ఏళ్ళ మధ్య ఉండాలి. 9వ తరగతిలో ప్రవేశానికి విద్యార్థి ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 8వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు అర్హులు. 8వ తరగతి చదువుతున్న వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉందంట. వాళ్ళ వయసు ఎంత ఉండాలంటే 13 నుంచి 15 ఏళ్ళ మధ్య ఉండాలి, 13-15 ఇయర్స్ అనమాట. అది సెలక్షన్ ఏ విధంగా ఉంటుంది, రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహించే కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, ఇతర రిజర్వేషన్లను అనుసరించి సీటు కేటాయిస్తారు. మల్టిపుల్ చాయిస్ OMR ఆధారిత విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.rashtriyamilitaryschools.edu.in వెబ్సైట్లో సంప్రదించగలరు. సో మనకు అప్లై చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్కి వెళ్ళండి, వెబ్సైట్కి వెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫుల్ డీటెయిల్స్ అనేవి ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎవరైతే మనకు మిలిటరీ స్కూల్లో మనకు అడ్మిషన్స్ కావాలి, అందులో చదువుకోవాలనుకున్న వాళ్ళకైతే మంచి అవకాశం అనమాట. అలా నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఎంట్రన్స్కి. 6వ తరగతి చదవాలనుకున్న వాళ్ళు, 9వ తరగతి జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు సీట్ల కోసం మాత్రం అప్లై చేసుకోవచ్చు. మనకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో మంచి ఛాన్స్ అనమాట. ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది ఆర్మీ స్కూళ్ళల్లో అన్ని రకాలుగా. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో అప్లై చేసుకోండి. మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మరింత మందికి ఈ ఇన్ఫర్మేషన్ తెలిసేలాగా మీ గ్రూప్లో కానీ మీ చుట్టుపక్కల షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.